మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మహానటి అంజలిదేవి గారి జయంతి. ఈ సందర్భంగా ఆ మహానటి చేసిన పాత్రల గురించి, ఆవిడ పుట్టు పూర్వోత్తరాల గురించి అందరం మరొక్కసారి విని తెలుసుకుందాం. అంజలిదేవి గారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో అంజమ్మగా జన్మించారు. నాటకాల్లో నటిస్తున్నప్పుడు తన పేరును అంజనీ కుమారిగా మార్చుకున్నారు. తర్వాత దర్శకుడు సి పుల్లయ్య ఆమె పేరును అంజలిదేవిగా మార్చారు. ఆమె నటిగా సినిమాల్లోకి రాకముందు ఆమె థియేటర్ ఆర్టిస్టు. 1936లో రాజా హరిశ్చంద్రలో ఆమె తొలి చలనచిత్ర పాత్ర లోహితస్య పాత్ర. 1940లో ఎల్వి ప్రసాద్ సే కష్టజీవి హీరోయిన్గా ఆమె మొదటి చిత్రం. కానీ 3 రీల్స్ షూటింగ్ తర్వాత ఆ చిత్రం వదిలివేయబడింది. తరువాత సి పుల్లయ్య ఆమెను కనిపెట్టి గొల్లభామ 1947లో మోహినిగా నటించే అవకాశాన్ని ఇచ్చాడు. ఆమె నటనా సామర్థ్యము మరియు రూపాల ఆధారంగా ఆమె 1947లో రాత్రికి రాత్రి స్టార్ అయ్యింది. ఆమె చివరికి 350 కంటే ఎక్కువ చిత్రాలలో నటించింది. వాటిలో ఎక్కువ భాగం తెలుగు చిత్రాలలో మరియు కొన్ని హిందీ, తమిళం మరియు కన్నడ చిత్రాలలో హీరోయిన్గా లేదా క్యారెక్టర్ రోల్స్గా నటించింది. ఆమె 1963లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మైలురాయి అయిన చిత్రము మరియు మొదటి రంగుల చిత్రము లవకుశలో నటించింది. లవకుశలో సీతగా నటించి సువర్ణ సుందరి మరియు అనార్కలి వంటి చిత్రాలలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. బృందావనం 1992, అన్నా వదిన 1993 మరియు పోలీసు అల్లుడు 1994 ఆమె కెరియర్లో చివరి కొన్ని చిత్రాలు. బాలయ్య పోలీసు అల్లుడు, అన్నా వదిన సినిమాలో బ్రహ్మానందం సరసన నటించింది. ఆమె ఆడపిల్ల, దేవదూత, నర్తకి, రాక్షసుడు, దేవత, సాంప్రదాయ స్త్రీ వంటి వివిధ పాత్రలలో మరియు తర్వాత తల్లి పాత్రలలో నటించింది. నిర్మాతగా 1955లో ఆమె అనార్కలి అనే చిత్రాన్ని నిర్మించింది. ఇందులో ఆమె స్వయంగా టైటిల్ రోల్ పోషించింది. ఆ తర్వాత ఆమె వి మధుసూదన్ రావు యొక్క భక్త తుకారం మరియు చండీప్రియ చిత్రాలను నిర్మించింది. శోభన్ బాబు మరియు చిరంజీవితో పాటు నటి జయప్రద ప్రధాన పాత్రను పోషించింది. నిర్మాతగా ఆమె 27 చిత్రాలను నిర్మించారు. శ్రీ సత్యసాయిబాబా యొక్క గొప్ప భక్తురాలు. ఆమె శ్రీ సత్యసాయిబాబా జీవితం మరియు అవతారంపై టెలిసీరియల్ షిరిడి సాయి పర్తి సాయి దివ్య కథలు నిర్మించి నటించారు. ఆమె 1948లో పి ఆదినారాయణరావు అనే సంగీత దర్శకుడిని వివాహం చేసుకున్నారు. వారు చెన్నైలో స్థిరపడ్డారు. వారికి 2 కొడుకులు. వీరిద్దరూ కలిసి అంజలి పిక్చర్స్ బ్యానర్పై చాలా తెలుగు చిత్రాలను నిర్మించారు. వీరి మనవరాలు సాయిలరావు కూడా నటి. అంజలిదేవి గారు తన 86వ ఏట 2014 చెన్నైలో విజయ హాస్పిటల్లో గుండెపోటు కారణంగా మరణించారు. ఆమె అవయవాలు రామచంద్ర మెడికల్ కాలేజీకి దానం చేయబడ్డాయి. ఆ మహానటి నటించిన చిత్రాలు చూసిన వారు ఎప్పటికీ కూడా మరచిపోలేరు. ఎందుకంటే ఆమె యొక్క నటన ఎప్పుడూ కూడా మన కళ్ళ ముందు, మన ఇంట్లో మన కుటుంబ సభ్యులుగా అది మెలుగుతూ ఉంటుంది. ప్రతి వారి హృదయాల్లో ఆవిడ చెరగని ముద్ర వేశారు. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. నమస్కారం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.